అందరికీ ప్రభు పేరట షలోం. ప్రాణం మీదకి వచ్చినటువంటి రోగంతో అల్లాడిపోతున్న ఒక పాప ఉంది, ప్రమాదం పొంచుకుని ఉంది, ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. అటువంటి సమయంలో నువ్వు ఆగడం, ఆలస్యం చేయడం ధర్మం అంటావా? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది, సమస్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది, ఏ క్షణం ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి దాపరించింది. అటువంటి సమయంలో దేవుడు నాకు జవాబు ఇవ్వాలి, నన్ను కనికరించాలి, ఆశ్చర్య కార్యం చేయాలి, అద్భుతం చేయాలి అని ఎంతో ఆశించి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తున్నాను. కానీ ఏమిటో, యేసయ్య ఆలస్యం చేస్తున్నాడు. నా ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేదు, నా భర్త మనస్తత్వం ఏమీ బాగోలేదు, తన ఆలోచనలు ఏమీ బాగోలేదు. తన ఆలోచన చేస్తుంది, తను చేయాలనుకుంటుంది, కుటుంబాన్ని కూల్చివేయబోతుంది, కుటుంబాన్ని రెండు ముక్కలుగా చీల్చివేయబోతుంది. నా భార్య తీసుకుంటున్న నిర్ణయము నాకు నా పిల్లలకు అన్యాయం చేయబోతుంది, నా తండ్రి లేక నా తల్లి తీసుకుంటున్న నిర్ణయాలు, నా పార్ట్నర్ తీసుకుంటున్న నిర్ణయము నన్ను నా కుటుంబాన్ని అతలాకుతలం చేయబోతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితి, ఉన్నటువంటి శోధన, ఉన్నటువంటి సమస్య, ఉన్నటువంటి అపాయము నా ఉద్యోగాన్ని అల్లక్రిందులు చేయబోతుంది. త్వరగా ఏదో ఒకటి జరగాలి, త్వరగా దేవుడు కలుగు చేసుకోవాలి, త్వరగా దేవుడు సహాయం చేయాలి, త్వరగా దేవుడు అద్భుతం చేసి ఈ ఆపద నుంచి నన్ను విడిపించాలి అని చెప్పి నా యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే మాట్లాడే, వెంటనే జవాబు ఇవ్వడే, ఆలస్యం చేస్తాడే. ఖచ్చితంగా ఈరోజు జవాబు వస్తుంది, ఖచ్చితంగా రేపు జవాబు వస్తుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటే జవాబు ఇవ్వడే యేసయ్య, ఆలస్యం చేస్తాడే. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? జవాబు రావాలి ఎంతో ఆశపడుతున్నప్పటికీ కూడా ఆ జవాబు ఆలస్యమవుతుందా? పైపెచ్చు నీకేమనిపిస్తుందంటే కావాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, లేకపోతే నాకున్న సమస్యను తీర్చటం యేసయ్యకి ఏమైనా కష్టమా? నాకున్న కష్టం నుండి, నాకున్న బాధ నుండి, నాకున్న ఈ వేదనకరమైన సిచ్యువేషన్ నుండి నన్ను విడిపించటం యేసయ్యకి ఏమైనా అదేమైనా అసాధ్యమా? ఆయన చిటికలో చేయగలడే, చిటికలో ఆశ్చర్యకార్యం చేయగలడే, ఎందుకు చేయటం లేదు? మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో యేసయ్యను ప్రశ్నిస్తూ ఉంటావు, నువ్వు చేస్తుంది నీకేం అర్థమవుతుందయ్యా, ఈరోజు యేసు ఏం చేస్తున్నాడో, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో. నీకు నాకు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ బహు ఆలోచనకర్త అయినటువంటి యేసుక్రీస్తు ఏది చేసినా సరే అది నీ మేలు కొరకే, నీ మంచి కొరకే చేస్తున్నాడు అనే సత్యం మనం గ్రహిస్తే ఎంత బాగుంటుంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి. సమస్తము మేలు కలుగుటకే జరుగుతున్నాయి. ఈరోజు నీ జీవితంలో ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకుంటున్నావు, కానీ అది వాస్తవం కాదు. ఆయన ఆలస్యం వెనుక ఆయన ఆలోచన ఉంది, ఆయన ఆలస్యం వెనుక అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో చోటు చేసినటువంటి సంఘటనలు మనకు అర్థం కావు, మన జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు, మన ఎదుట జరిగేటటువంటి సంఘటనలు మనకు అర్థం కావు. ఎందుకు ప్రభువా ఇలా జరగనిచ్చావు, ఎందుకు ప్రభువా నా ఎదుట ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రభువా నా ఇంట్లో ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రభువా నా పిల్లల జీవితంలో ఇలా జరుగుతుంది, నేను చేస్తున్న సేవలో సంఘంలో ఇలా జరుగుతుంది, ఎందుకు దీనిని నువ్వు జరగనిస్తున్నావు, ఇది అవసరమా, ఇలా జరగాల్సిన అవసరం ఉందా,
ఇలాంటి కార్యము జరగాల్సిన అవసరం ఉందా, ఇలాంటి పని జరగాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. ఈరోజు ఈ మాటలు ఈ వాక్యం వింటున్నా, ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఏసయ్యా, ఎందుకు ఇదంతా జరగనిస్తున్నాడు ఏసయ్యా అనే ప్రశ్నలన్నిటికీ కూడా ఒక ఏసయ్య దగ్గరే జవాబు ఉంది. ఎందుకని, నువ్వు నీ కళ్ళ ముందు జరుగుతుందో చూడగలవు కానీ నీకు తెలియకుండా జరుగుతున్న దాన్ని నా ప్రభువు చూస్తున్నాడు. నీ చుట్టూ జరుగుతున్న దాన్ని నా ప్రభువు చూస్తున్నాడు. నీ ఇంటి దగ్గర ఏమవుతుందో, నీ పొలంలో ఏమవుతుందో, నీ వ్యాపారంలో ఏమవుతుందో నీకు తెలియకుండా, నీ సంఘంలో సంఘ సభ్యుల జీవితాల్లో ఏమవుతుందో, సంఘ పెద్దలు ఏం చేస్తున్నారో, నీ శత్రువులు ఏం చేస్తున్నారో, నువ్వంటే గిట్టని వాళ్ళు ఏం చేస్తున్నారో, నీ పార్ట్నర్స్ ఏం చేస్తున్నారో నీకు తెలియదు, కానీ యేసయ్యకు తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకు ఒక్కడికే తెలుసు. ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే అంత బాగుండు. నీ జీవితంలో అద్భుతము నువ్వు పొందుకోవాలి అంటే ఆ అద్భుతాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన విశ్వాసము నీలో ఉండాలి. నా దేవుడు నాకు జవాబులు ఇవ్వటంలా, నా దేవుడు నా జీవితం అద్భుతం జరిగించటంలా, నా దేవుడు నా జీవితం తన మహిమను కనపరచటంలా కాదు. యేసుక్రీస్తు ఆశ్చర్య కార్యాలు చేశాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అద్భుతాలు చేశాడని చెప్పి లిఖించబడి ఉంది. చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తున్నారు. మరి నా జీవితంలో ఎందుకు జరగటల్లా, నా కుటుంబంలో ఎందుకు జరగటల్లా, నా విషయంలో ఎందుకు జరగటల్లా, నా ఆరోగ్య విషయంలో ఎందుకు అద్భుతం జరగటల్లా అని ప్రశ్నిస్తూ ఉన్నావు. నా వివాహ విషయంలో ఎందుకు అద్భుతం జరగటల్లా, నా ఉద్యోగ విషయంలో ఎందుకు అద్భుతం జరగటల్లా, గర్భఫల విషయంలో ఎందుకు అద్భుతం జరగటల్లా, ఆర్థిక సమస్యల విషయంలో ఎందుకు అద్భుతం జరగటల్లా, ఎందుకు అద్భుతం జరగటల్లా, ఎందుకు దేవుడు అద్భుతం చేయటల్లా ప్రశ్నిస్తున్నావు. కానీ నీ జీవితంలో అద్భుతాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన విశ్వాసాన్ని నువ్వేమన్నా సమకూర్చుకున్నావా? యేసయ్య దగ్గర నుంచి పొందుకోవాల్సిన విజయాన్ని పొందుకోవడానికి తగిన ఆత్మీయతను సమకూర్చుకున్నావా? తగిన ఆత్మీయత లేకుండా, తగిన పరిశుద్ధత లేకుండా, తగిన విశ్వాసం లేకుండా, యేసయ్య పట్ల నమ్మకం లేకుండా, ఆయనతో సత్సంబంధం లేకుండా, సహవాసం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా ఆశ్చర్య కార్యాలు చేసేసేయాలి, అద్భుతాలు చేసేసేయాలి అని ఆశిస్తున్నావు, అడుగుతున్నా, అది నీకు తగునా? యేసయ్య దగ్గర నుంచి నాకు అద్భుతాలు కావాలని ఆశపడుతున్న సహోదరి సహోదరా, అందుకు తగినటువంటి ఆత్మీయత విశ్వాసము నీ దగ్గర ఉందా? నీ దగ్గర నువ్వు కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసము ఆత్మీయత లేకుండా దేవుని దగ్గర ఉన్నటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నేను పొందేసేయాలి అని చెప్పి ఆశపడ్డం ఎంతవరకు అది ధర్మమో ఒకసారి ఆలోచించు. అది అత్యాశ అవుతుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, దివ్యమైనటువంటి నీ సన్నిధిలో విలువైన శ్రేష్టమైన సందేశాన్ని మాకు మీరు అనుగ్రహించారు. అసాధ్యాలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, కానీ అసాధ్యాలను స్వతంత్రించుకోవాలి అంటే మాకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసమే మా జీవితంలో నీ మహిమను కలారా చూసే విధంగా చేస్తుంది. ఆ విశ్వాసాన్ని పెంపొందించడానికే మా జీవితంలో నాయన నువ్వు కొన్ని పరిస్థితులను అనుమతిస్తావు, కొన్ని సంఘటనలను జరగనిస్తావు, ఫలితంగా మా విశ్వాసాన్ని దృఢపరిచి బలపరిచి మా జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నావు. ఈ సత్యము తెలుసుకోక, ఈ వాస్తవాన్ని గ్రహించక నాయనా అనేక సందర్భాల్లో మేము నిన్ను అపార్థం చేసుకున్నాం. మన్నించు నాయనా, అందరి విశ్వాసాన్ని పెంపొందించండి, నీ మహిమను కల్లారా చూసే కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమెన్.